నో డౌట్. మనన నిధిధ్యాసనలు ఖచ్చితంగా చేయాలి. ఆ మనన నిధిధ్యాసనలో కనుక మనం పక్కన పెట్టామా, ఆ జీలకర్రని మనం ఎప్పటికీ చూడలేము. అది అలానే ఉండిపోయి ఉంటుంది, అంతే, ఏముండదు. అది లోపల వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శంకరులు ఆ మననానికి నిధిధ్యాసనకి కావలసినటువంటి అమోఘమైన సూత్రాలు చెప్తున్నారు ఆయన. ఆయన ఏమంటున్నారు, ఆ విద్యకం శరీరాది దృశ్యం బుద్భుదవత్కరం ఏ తద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. ఆ విద్యకం శరీరాది దృశ్యం బుద్భుదవత్కరం. ఏంటనంటే శరీరాది దృశ్యం, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, శరీర ఆది అంటే దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇప్పుడు చూడండి మీరు, ఇవన్నీ ఎలా ఉన్నాయనంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు బుద్భుదవత్. దేహం ఒక ఉపాధి, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవన్నీ ఏదో బుడగల్లాగా ఉన్నాయి కదా. ఒక్కసారి ఈ మానవ సమూహాన్ని, వృక్షాలని, చెట్లని, పశువులన్నిటిని ఒక్కసారి చూడండి, ఇదేదో సచ్చిదానంద పరమాత్మ యందు పొడుచుకొచ్చినటువంటి బుడగల్లాగా ఉంటాయి అంతే బస్. అందుకనే ఇవి బుడగల్లాంటివే కనుక మళ్ళీ కనుమరుగైపోతున్నాయి. ఏ విధంగా నీటి మీద పుట్టిన బుడగ శాశ్వతం కాదో, ఈ సృష్టిలో ఏ రూపాన్ని ధరించిన ఆ రూపం శాశ్వతం కాదు, అది బుడగవత్, బుద్భుదవత్, అశాశ్వతం, పగిలిపోతుంది. బుడగ ఎక్కడ పుట్టింది, నీటి మీద. బుడగ ఇప్పుడు ఎలా ఉంది, నీరే బుడగ. అది మళ్ళీ పగిలిపోతే ఏమవుతుంది, నీరే. అలాగనే ఇక్కడ కూడా దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఈ ఇక్కడ ఇదొక బుడగ, అదొక బుడగ. ఈ బుడగలన్నీ కూడా యథార్థానికి పరమాత్మస్వరూపమే. పరమాత్మస్వరూపమే. ఈరోజు వస్తుంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. సమదర్శినః అంటే సమం అంటే బ్రహ్మ, సమ అంటే అర్థమేంటి, బ్రహ్మ. ఆ బ్రహ్మదర్శులు, తత్వవేత్త అయినటువంటి వాళ్ళు ఏనుగుని, కుక్కని, ఇలాగ రూపాలని చూస్తున్నప్పటికీ కంటితో స్వరూపాన్ని చూస్తుంటారయ్యా వాళ్ళు. అర్థమైందే, కంటితో రూపాన్ని చూస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళకి మానసిక వేద్యం ఏంటి, బ్రహ్మ. ఈరోజు వస్తుంది సాయంత్రం 5వ అధ్యాయంలో, అప్పుడు వ్యాఖ్యానం ఎక్కువ చేసుకోవచ్చు. ఏం స్థితి అండి అది. పండితాహ సమదర్శినః, సమత్వం ఇక్కడ ఉండేదంతా పరమాత్మ అండి. ఇందులో మనం ఏంటంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగ, అది ఇది, సన్యాసి, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, మగ, ఆడ, ఇండియన్, ఫారినర్, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, బుద్ధులు, మనిషి, పశువు, పక్షి, క్రిమి, కీటకాలు, చెట్లు, జడము, చేతనాలు, ఇవన్నీ ఏంటి, బుద్భుదవత్. ఇవన్నీ పడిపోతున్నాయి. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుదవత్కరం ఏ తద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. ఇప్పుడు పెద్ద బుడగ ఉండొచ్చు, చిన్న బుడగ ఉండొచ్చు, నురుగులతో కూడుకున్న బుడగ ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నా ఆ జలం ఇదేది కాదు. జలం మీద కేవలం ఒక కల్పన. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు బుడగలున్నాయే, ఇవేవి బుడగలేవి. ఇది ఆ శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యం. ఇవన్నీ కేవలం బుద్భుదవత్, బుడగల్లాంటివి. అందుకనే ఈ సృష్టిలో సమస్తాన్ని ఎవడైతే పదార్థాన్ని చూస్తూ యథార్థాన్ని గ్రహిస్తాడో వాడే సత్యాత్మ, వాడే జ్ఞాని, వాడే సమదర్శి. అర్థమైందే. కాబట్టి ఇక్కడ ఆ మననానికి ఈ మాట చెబుతూ మరో మాట అంటున్నారు, దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయః
శబ్దాది విషయై సంగః నిరింద్రియతయాన చ దేహ అన్యత్వాన్ నమే జన్మ. ఈ దేహ అన్యత్వం, ఈ దేహం ఎలాంటిదనంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను వేరే జన్మ ఎత్తుతాను అనుకోక్కర్లేదు, ఇప్పుడే ఎన్ని జన్మలు నావే, ఇంతమంది నేనే, ఇన్ని జన్మలు, ఇదిగో ఆ రూపంలో, ఆ రూపంలో, ఏ రూపంలో, ఏ రూపంలో చూసినా అన్ని రూపాల్లో జన్మించున్నా నేను, ఇంకా కొత్తగా జన్మించేది ఏంటి? అవివేకంతో ఆలోచిస్తే ఇంకో జన్మని, అసలు ఇప్పుడే ఆలోచిస్తే ఇవన్నీ జన్మలు నావే, ఇన్ని రూపాల్లో కనిపించేవంతా నేనే, ఇన్ని దేహాలున్నాయి. నిజానికి నీళ్ళకి ఎన్ని బుడగలు లెక్కేస్తారండి? 100,000 బుడగలు లెక్కేశారనుకోండి, అక్కడ ఉండేది ఏంటి? ఒకటే, ఏకం సత్, నీరొక్కటే. అలాగని ఇక్కడ 1,00,000,000 మందిని లెక్కేయండి, లేకపోతే 100,00,000,000 మందిని లెక్కేయండి, లేకపోతే 1,00,000,000,000 లెక్కేయండి, లేకపోతే 1,00,000,000,000 లెక్కేయండి, మొత్తం ఈ సృష్టి అంతా తీసేసుకోండి, మొత్తం ఈ సృష్టి అంతా ఒక బుడగ. సత్యమేంటి? పరమాత్మ. దేహాన్యత్వాన్నమే జన్మ జరాకార్ష్యలయాదయ. ఎప్పుడైతే ఈ దేహమే నేను కాకుండా అయిపోయాను, మనోబుద్ధులు నేను కాను, అసలు నేను అనేది ఆ జీవత్వం కూడా కాదో, నేను శుద్ధమైన పరమాత్మ స్వరూపం అనేటువంటి గ్రహణం ఎప్పుడైతే కలిగిందో, ఎప్పుడైతే ఆ అనుభవ సిద్ధమయ్యిందో, ఎప్పుడైతే ఆ స్థితిని మనం చేరుకున్నామో, ఇంకక్కడ అన్యదేహ జన్మ జరా కార్ష్యలయాదయ అంటే పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడం, వృద్ధాప్యం, సుఖ దుఃఖాలు, ఇబ్బందులు, మరణించడం, ఇవన్నీ కూడా ఈ చక్రం ఆగిపోయింది. ఈ క్రియలు చేసేటువంటి చక్రం అంతా ఆగింది, ఈ కర్మబంధం అంతా ఆగిపోయింది. ఎందుకని? కర్మబంధం ప్రహాస్యసి, పూర్తిగా సమూలంగా పోయింది. ఎందుకని? ఎవడు ఉంటే ఈ కర్మలన్నీ వాడిని అంటుకుంటున్నాయో, ఎవడు ఉంటే ఈ కర్మలన్నిటికీ కర్తగా వాడు కర్తృత్వాన్ని వహిస్తున్నాడో, వాడే లేడిప్పుడు, వాడే లేడు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ అది. ఒక వ్యక్తి పాపం కాశీలో ఒక సన్యాసి, ఆయన పాపం చాలా ఉత్తముడు, ఆయనకి ఎవరు లేరు, ఆయన ఒక్కడే బ్రతుకుతున్నాడు, సాధన మననం చేసుకుంటున్నాడు. మనబోటి వాళ్ళు వెళ్ళి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని, స్వామి ఇవే 10 రూపాయలు ఉంచండి, ఇవే 100 రూపాయలు ఉంచండి అని అందరూ ఇచ్చిన దక్షిణ ఆయన దగ్గర పెట్టుకుంటే దొంగల భయం ఉంటుంది, ఎవడైనా పట్టుకుపోతాడని ఏం చేశారు ఆయన, వెళ్ళి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు. స్వామి శుద్ధానంద అని పెట్టి అకౌంట్ ఓపెన్ చేసి ఆయన ఈ వచ్చిన డబ్బులన్నీ అందులో వేస్తున్నారు. ఆయనకేం ఖర్చు అక్కర్లేదు, భిక్ష హాయిగా దొరుకుతుంది, తింటున్నారు, అందులో వేస్తూ ఉన్నారు, చేరుతూ ఉంది, ఇంచుమించు 15 లక్షలు చేరిపోయింది ఆయన పేరు మీద. ఆయనకి నామిని ఎవరు లేరు, ఎందుకని సన్యాసి ఎవడు లేడు, ఏమీ లేదు. ఆయన ఒకరోజు చనిపోయాడు. ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు వచ్చారు, అన్నీ ఎన్క్వైరీ చేసుకున్నారు, నామిని లేరు, వేసిన వాడు లేడు, ఇప్పుడు ఆ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? అలాగే వీడికి కూడా ఎప్పుడైతే నామినీ లేదో, వీడికి ఎలాగో నామినీ లేదు, వీడు పోయాడు, అజ్ఞానం పోయింది, వీడు పోయాడు. ఇప్పుడు వీడికి చేసిన కర్మలు, వీడి అకౌంట్లో ఉన్న కర్మలను ఎవరికి వెళ్ళిపోతాయి? పోయిందంతే, అన్క్లెయిమ్డ్ అకౌంట్, మొత్తం మహా అకౌంట్కి వెళ్ళిపోయిందంతే. అర్థమైందా? గుర్తించండి. కాబట్టి ఇక్కడ కూడా ఆ జీవత్వం, ఆ నేను అనేవాడు ఎప్పుడైతే పోయాడో, ఇంకా వాడే జ్ఞానము చేత వాడి యొక్క అసత్యత్వ ఉపాధిగత దోషాలన్నీ తొలగిపోయి సత్యస్వరూపమయ్యాడో, వాడి మూలాన్ని వాడు దర్శించి ఆ మూలంలో స్థితుడయ్యాడో, ఇక వాడు పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అష్నన్, గచ్చన్, స్వపన్, స్వశన్, ప్రళపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవేత్త అయిపోయాడు వాడు. తత్వాన్ని, తత్వం అంటే ఏంటి? సారం, మూలం. ఏమిటా మూలం? తత్వం, అదే మూలం.
అదే నీవు, అంటే ఆ పరమాత్మే నీవు, అదే మూలం, అదే సారం. ఆ సారాన్ని పొందాడు. ఇంక వాడికి ఏమైపోయింది? కర్మబంధం ప్రహాస్యసి, పోతుంది ఇంకా, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? శబ్దాది విషయై సంగ నిరింద్రియతయానచ. ఎప్పుడైతే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయో ఇవన్నీ పని జరుగుతూ ఉంటాయి, కానీ వాడు ఎలా ఉంటాడు? నిర్లిప్తంగా ఉంటాడు. నిర్లిప్తత వాడులో ఎలా ఉంటుంది? అక్కడ ఏ స్పర్శ లేదు. ఎందుకని? దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఇంకా వాడికి ఒక ఆట వస్తువులు అంతే. వాడికేంటి? ఆట వస్తువులు. ఆటలాడుకుంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందిస్తుంటాడు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఇవన్నీ కూడా, ఆ జీవత్వం అంతా కూడా కేవలం బుడగల్లా కనిపిస్తున్నాయి వాడికి. వాడి స్థితి మారింది. వాడి యొక్క మూలం, వాడి యొక్క సారం ఏదైతే ఉందో అందులో ఉన్నాడు. ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ తస్య కార్యం న విద్యతే. ఆ స్థితికి వెళ్ళాడు. నీకేం లేదు ఇంకంతే. ఇప్పుడు చూడండి, ఒక మహోన్నతమైన స్థితికి ఒకడు వెళ్ళాడు అనుకోండి, ఇంకా అసలు ఆ స్టేటస్లో వాడిది అత్యున్నతమైన స్థాయి. వాడికి ఏం పనులు ఉండవండి? ఊరికినే ఫైల్స్ ఉంటే సంతకం పెట్టడం, టైం కరెక్ట్గా రావడం, వాడికి కూడా తలుపులు తీసేవాడు ఒకడు ఉంటాడు, వాడికి కుర్చీ వేసేవాడు ఒకడు ఉంటాడు, కూర్చున్న తర్వాత చెప్పులు తీసుకెళ్ళి పెట్టేవాడు ఉంటాడు, వాడు ఇలా అనగానే నీళ్లు గ్లాస్ పెట్టేవాడు ఉంటాడు, పెన్ అందించేవాడు ఒకడు ఉంటాడు, ఫైల్ పట్టుకొచ్చేవాడు ఉంటాడు. వాడు చేసేదేంటి ఊరికి అలాగా? అలా అనగా అంతే కూర్చుని. దానికి వాడికి ఎంత డప్పు, ఎంత స్థితి, ఎంత హోదా. అంటే ఏంటి, ఏ పని చేయకుండా ఉండే స్థాయికి వెళ్ళడం అంటే పెద్ద హోదా. అర్జున, అదే నిన్న ఆ హోదాలో పెడదాం అనుకుంటున్నాను. నువ్వు అబ్బే నేను ఇంకా ఈ పని చేస్తానా? అర్థమైంది? ఈ తలుపు తీసేవాడు ఉంటాడు, అటెండర్ ఎన్ని పట్టుకొస్తుంటాడు, ఫోన్లు వచ్చినా కూడా వీడేస్తాడు, ఆడు పక్కవాడు ఎత్తుకుంటాడు. ఎలా ఊరికినే ఇంకేం పని లేదు వీడికి. అదేంటండి బాబు, వీడికి ఎందుకండి ఇంత డబ్బు? వీడికి 2 లక్షలండి నెలకి, 2 కార్లు, పెద్ద బంగ్లా, ఓ పనోళ్ళు, వాళ్ళు వీళ్ళు, హోరు హోరు వీడు వస్తుండే అంతే. ఆ స్థితి అండి అది. ఇక్కడ కూడా అంతే. ఆ ఆత్మవేత్త అయినటువంటి ఆ జ్ఞానికి వాడేం చెయ్యక్కర్లేదు, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అందరూ చేస్తుంటారు వాడికి అంతే. మొత్తం లోకమే వాడికి దాసోహం అంటుంది. వాడేం చెయ్యక్కర్లేదు, అన్ని లోకమే చేస్తుంది. అర్థమైందే? ఆ స్థితిని పొందడానికి మననము, శ్రవణము, శ్రవణ మనన నిధిధ్యాసన. ఇక్కడ మననానికి ఇంకొక మాట కూడా అంటున్నారు, అది కూడా చూద్దాం. అమనస్త్వాన్నమే దుఃఖ రాగ ద్వేష భయాదయ అప్రాణో హ్యమనా శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. లోకంలో మళ్ళీ మననానికి కావలసినటువంటి ఇంకొక మాట అంటున్నారు. అమనస్త్వాత్ నమే దుఃఖ రాగద్వేష భయాదయ. అహల్ మనసే నాది కాదు, అహల్ జీవత్వమే పోయిన తర్వాత ఇక మనస్సు ఉందేంటి వాడికి చెప్పండి? ఇప్పుడు ఆ పెద్ద హోదాలో ఉంటాడు కదా. ఆ ఉపమానమే చూడండి, కింద ఏదో చిన్న అల్లరైంది, యూనియన్లు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళ డిస్క్, అది వాడికేంటి? ఆ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, సూపర్వైజర్లు వాళ్ళు పడుతుంటారు, జనరల్ మేనేజరు, హెడ్ వాళ్ళు పడుతుంటారు, వీడికి ఏమీ ఉండదు, ఏమీ సంబంధం లేదు. వాడు వస్తున్నాడు అనగానే అందరూ తప్పుకుంటారు, వెళ్ళిపోతాడు వాడు, అడేం పట్టించుకోడు. మళ్ళీ ఈ గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి, వీళ్ళు వీళ్ళు పడుతుంటారు, మళ్ళీ వాడు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాను, మళ్ళీ బయటకు వస్తే వీళ్ళందరూ తప్పుకుంటారు పక్కకి, వాడు వెళ్ళిపోతాడు, ఏమి ఉండదు ఇంకా. అలాగనే ఆ అమనస్త్వాత్, ఆ అమనస్క స్థితి, అసలు నాది మనస్సు కాదు, ఇంద్రియాలు నేను కాను, దేహం నేను కాను, ప్రాణం నేను కాను, బుద్ధి నేను కాను, నేను కర్తృత్వ భోక్తృత్వాలు కూడా నాది కాదు అనే స్థితికి వాడు వెళ్ళి కూర్చున్న తర్వాత, కర్తృత్వము ఉంటుంది, భోక్తృత్వము ఉంటుంది, బుద్ధి ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, దేహం ఉంటే, ఇవన్నీ ఓ గడబడలు గడబడలు ఉంటుంటాయి, కానీ వాడికి వాడు వెళ్ళిపోయాడు అక్కడికి, పహుంచుకయా చేరుకున్నాడు అక్కడికి. అక్కడికి చేరుకుంటే ఇవేవి ఇంకా వాడినేవి ఉండదు, ఇవన్నీ బయట అంతే, గడబడి 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 అంతే. మళ్ళీ వాడు రాగానే మొత్తం అన్నీ శాంతం, అడిగేం లేదు ఇంకా.
కాబట్టి ఇక్కడ అమనస్త్వాత్, ఆ మనస్సు అనేటువంటి స్థితిని నేను దాటిపోతే, అమనస్తం అంటే మనస్సు లేకపోవడం కాదు, నేను మనస్సుని కాను, మనస్సు కంటే విలక్షణమైన వాణ్ణి, బుద్ధి కంటే విలక్షణమైన వాణ్ణి, ఇవన్నీ కేవలం ఉపాధి ధర్మాలు, బుడగలు మాత్రమే అని తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించినప్పుడు మనస్సు కూడా తన నుంచే ఆవిర్భావం అవుతుంది, బుద్ధి కూడా తన నుండి ఆవిర్భావం అవుతుంది. బాగా ఆ మూలం, నేను ఆ మూలాన్ని, ఆ మూలానికి వెళ్ళిన తర్వాత ఆ స్వరూపం దగ్గర కూర్చున్నప్పుడు ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వాడిది కాదు, కేవలం బుడగలే. దాని మీద వచ్చిన రాగద్వేషాలు, దానివల్ల వచ్చిన సుఖ దుఃఖాలు వాడిని అంటుదాయా? అంటావు. వాడికి ఏ రకంగానూ అంటదు, అవి వాటివే, వాటికి ఉంటుంది. మనసులో ఉన్న రాగద్వేషాలు, అవి సుఖ దుఃఖాలన్నీ వాటికే ఉంటాయి, వాడికేం లేదు. అంతవరకు నేను సుఖి, నేను దుఃఖి, ఇలా బాధపడ్డవాడు ఇప్పుడు ఏంటి? సుఖము కాదు, దుఃఖము కాదు, ఏంటి? సచ్చిదానంద స్వరూప. ఎప్పటికీ సత్యమైనటువంటిది, చిద్రూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది. అప్రాణో హ్యమన శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. వాడెవడు? శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపం. వాడికి ప్రాణము, మనోమయము, అన్నమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ మయాలు, ఈ వికారాలు ఏవీ లేవు వాడికి. ఈ వికారభూతమైనటువంటి ఈ దేహాలు, ఈ ప్రకృతులు, ఈ వికారాలు, ఈ హెచ్చుతగ్గులు ఇవేవీ లేవు. ఆహా, వాడు ఎలా ఉంటాడండి మరి? ఏంటి వాడు? దానికక్కడ నిధిధ్యాసన గురించి చెప్తారాయన. అది మళ్ళీ మనం రేపు చూద్దాం.